తిరుపతిలోని టీడీపీ శిక్షణ శిబిరంలో జరుగుతున్న నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మిగనూరు మైదుకూరు నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు. గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు గారు, శ్రీధర్ వర్మ గారు, ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కంటిన్యూస్ గా ఈ రాష్ట్రంలో సుశిక్షితులైనటువంటి నాయకత్వాన్ని ప్రమోట్ చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అటు మన సూర్యప్రకాష్ నాయుడు గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఆనందగౌడ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మైదుకూరు కానీ అదేవిధంగా ఎమ్మిగనూరు కానీ ఆ రెండు నియోజకవర్గాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా. తిరుపతి నియోజకవర్గంలోని ఆటవనగర్ 2వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆనాడు ఇప్పుడుండేటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆనాడు సామాన్యమైనటువంటి కార్యకర్తలుగా యువకులుగా ఆ రోజు గండిపేటలో ఇదే రకంగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ మీ అందరికి ఉన్నాయి. మేము కూడా ఆ రోజు మండల తెలుగు యువత అధ్యక్షుడు. ఆ రోజు మేమంతా కూడా ట్రైనింగ్ అయ్యాము ఆయన దగ్గర. మొట్టమొదటిగా సభ్యత్వం రూపాయి సభ్యతాలు చేశాం. ఆయన మొదటగా పార్టీ పెట్టినప్పుడు 1 రూపాయి సభ్యత్వంతో మొదలు పెట్టాం. అంటే ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ కానీ కీర్తి నందమూరి తారక రామారావు గారు కానీ ఈ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కానీ ఆ రోజునటువంటి కార్యకర్త కానీ ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నారు. మన పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు చెప్పేది ఖచ్చితంగా మీరు ఎలక్షన్ చేయమంటాడు. ఎందుకు వేయమంటాడంటే పసుపచ్చ మంచి సంకేతం. ఆనాడు మేము ఎక్కడైనా మీటింగ్లకు పోతే హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా మీటింగ్లకు పోతే తెల్ల షర్ట్లు వేసుకొని వస్తే బయట డ్రమ్ముల్లో పసుపు కలిపి పెట్టాడు. తెల్ల షర్ట్ వేస్తే ఆడే పట్టుకొని షర్ట్ ఇప్పి డ్రమ్ముల్లో ముంచి ఆ షర్ట్ వేసుకొని లోపలికి పోతే రానిచ్చే పరిస్థితులు లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తూడా చైర్మన్ నరసింహ యాదవ్, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు నాని తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా గతంలో సమైక్యంగా ఉన్నప్పుడు పరిస్థితిగా భిన్నంగా ఈరోజు విభజన అయిన తర్వాత దాదాపు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో వచ్చిన తర్వాత అధికారం ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలకు భిన్నంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి 5 రెట్లు అధికంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కువగా అది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా ఒక పక్క ఇంటింటికి చేరుస్తూనే గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి కార్యక్రమం అన్ని గ్రామాల్లో అన్ని వార్డులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా వాళ్ళు చేయగలిగినటువంటి ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నాం. ఇదేవిధంగా సాగునీరు తాగునీటి నీరుకు సంబంధించి కూడా గతంలో మన భారతదేశంలో ఏ నాయకుడు కూడా చేయని విధంగా ఈరోజు నదులు అనుసంధానం చేసి మనలాంటి ఇటు చిత్తూరు జిల్లా లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగానికి కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పాటల్లోనే మోడీ గారు కూడా వెళ్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ఇక్కడ చేసినటువంటి నదుల అనుసంధానం బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత ఈరోజు మోడీ గారు కూడా గంగా కావేరిని అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అంటే అంత పకడ్బందీగా అంత దూరదృష్టితో ఈరోజు టెక్నాలజీని కూడా అనుసంధానం చేసింది. రియల్ టైం గవర్నెన్స్ కింద పూర్తిగా కూడా ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ సంతృప్తి ఏ రకంగా ఉన్నారు, ఎంత శాతం సంతృప్తి ఉన్నారు, రేపు రాబోయే 2019 ఎన్నికలకు పోసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ప్రజల సంతృప్తితో మనం ఎన్నికలకు వెళ్లాలా అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా